అవును, నాకు తెలియక అడుగుతున్నా. ఎక్కడ చూసినా విదేశాలలో ఈ క్వేట ఒకటనే కాదు, ప్రతి ఒక్క దేశంలోనూ ఎక్కువగా ఆడదే బాధపడుతుంది, ఆడదే ఏడుచుంది. కారణం ఏందో తెలియదు. ఆడాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఈ టిక్ టాక్ చూసి లేని పోనీ ఏడన్ని అవి పెట్టి ఇవి పెట్టి నెంబర్లు పెట్టి అల్లం గుర్తులు పెట్టి లేని పోనీ కామెంట్లు చేసి ఆడళ్ళకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? నేను వచ్చి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాల నుంచి నేను టిక్ టాక్ చేస్తానే ఉండదు, చూస్తానే ఉండదు. ప్రతిసారి సంవత్సరానికి 5 మందో 10 మందో ఆడవాళ్ళే ఏడుచున్నారు, ఆడవాళ్ళే ఏడుచున్నారు. అదేదో పాట చెప్తారు మళ్ళీ. ఆ మగవాని కోసం, మగవాడు ఆడదానికి కోసం తాజ్మహల్ కట్టినాడు, పిచ్చోడు అయిపోయినాడు. మగవాని కో ఆడదా ఆడ ఏ ఆడదాన్ని పిచ్చిది అయిపోయింది ఆ మగవాని కోసము. ఆ ఎంతోమంది ఉంటారు, ఏమేమో చెప్తా ఉంటారు, ఏదేదో కథలు చెప్తా ఉంటారు, నాకు సరిగ్గా అర్థం కాదు. ఎక్కడ ఆడవాళ్ళే ఏడుచున్నారు ఎక్కువగా, ఎక్కడ చూసినా ఆడవాళ్ళే 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 ఏడుచున్నారు. ఎందుకు ఇంతగా బాధ పెడతారు ఆడవాళ్ళని? ఆడవాళ్ళు సైలెంట్గా వాళ్ళ వీడియోలు వాళ్ళు చేసుకుంటానే కానీ ఏదో వాళ్ళు పొద్దుపోక చేసిన కట్నం మర్చిపోయేదానికి ఇంటికాడ ఎన్నో బాధలతో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ మనశ్శాంతి అదంతా మర్చిపోయి మనశ్శాంతిగా ఉండడానికి ఏదేదో వాళ్ళ బాధల వల్ల వీడియోలు చేసుకుంటూ పోతుంటారు. మొగలు గొమ్మ ఉండరు, వాళ్ళు గెలుపుతారు. ఆ తర్వాత కొద్ది రోజులు పోయినాక నాకు భార్య ఉందని ఒకరంటే, నాకు ప్రియురాలు ఇంకో ప్రియురాలు ఉందని ఒకటి ఉంటే, ఒకడంటే ఒకరేమో వాళ్ళ మీద ఏక వాళ్ళ కొంతమంది బిడ్డలు పుట్టించి కూడా వాళ్ళను సర్వనాశనం చేసిపోతున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది. మన ఇండియాలో కానీ కువైట్లో కానీ ఎంతమందికి ఇన్ని న్యాయాలు చేస్తున్నారు కదా. ఇలాంటి ఇలాగ బాధపడి ఇలా మోసం చేసిన ఆడవాళ్ళకి ఎందుకు న్యాయం చేయరు? ప్రతి ఒక్క దానికి ఆగిరికి అడవిన జంతును కూడా కాల్చేదానికి చంపేదానికి అధికారం లేదని మన ఇండియాలో కొన్ని చట్టాలు ఉన్నాయి. వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళ పాటికి వీళ్ళుంటే వాళ్ళే వచ్చి ఇట్లా వాళ్ళని గెలికి వాళ్ళని పిచ్చోళ్ళు చేసి వాళ్ళని బాధ పెట్టి బిడ్డలు పుట్టించి నా గురించి ఏదో అందరి గురించి ఇంత అన్యాయం జరుగుతానే, దీనికి ఎందుకు న్యాయం చేయరు? ఈ దేశంలో అయినా ఇదంటే మన దేశాలు కాదు, మన ఇండియాలో ఎందుకు చేయరు? ఎందుకు ఆ చట్టాలు లేవు? పవన్ కళ్యాణ్ అన్న, ఏదైనా నేను దీనికి ఏదైనా ఒక చట్టం పెడితే బాగుంటుంది అనిపించింది అన్న నాకు. మగవాళ్ళు చాలా అన్యాయం చేయాలి.